हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल गुरुस योगा अंड फुड। गोरुचुक्कुडुकाय एग् फ्राई एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। इंकेंदुकु मरि आलस्यं, रंडि चूसेद्दां। चाला सिंपल अंड ईजी रेसिपी अंडि इदि। दानि कोसम नेनु 7 एग्स तीसुकुन्नानु, 4 मीडियम साइज आनियन्स, 8 पच्चिमिर्चि तीसुकुन्नानु। मी स्पैसीनेस् कु तग्गट्टुगा मीरु तीसुकोंडि। नेनु कोंचेम साल्ट् वेसि मुंदुगा गोरुचुक्कुलनु उडिकिंचि पक्कन पेट्टुकुन्नानु। ఒక కడాయి తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నాను। అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకోండి, మనం ఫ్రై కదా చేసేది, అందులో కొంచెం ఎగ్ కర్రీ కదండి, స్మెల్ రాకుండా నేను కొంచెం ఆవాలు యాడ్ చేసుకున్నాను। అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఆ జీలకర్ర ఆవాలు అనేవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక రమ్మ నేను కరివేపాకు తీసుకుంటున్నాను। కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా, అంటే ముందు చెప్పాం కదండి, 4 ఆనియన్స్, పచ్చిమిర్చి నేను రోట్లో ఇలా కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నాను। మీరు అంటే మీకు రోల్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే మిక్సీలో గ్రైండ్ పట్టుకోండి, అట్లాగా లేకపోయినా ఆనియన్స్ కట్ చేసుకొని పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకొని యాడ్ చేసుకోండి। ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి। మనకి అంటే ముఖ్యంగా ఇది వర్కింగ్ ఉమెన్స్కి కానీ, బ్యాచిలర్స్కి కానీ, మా ఉదయాన్నే లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసే మదర్స్కి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది। ఇప్పుడంటే లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసే ప్రాబ్లం లేదు కానండి, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం ఇలా చేయడం వల్ల మనకు టైం కూడా చాలా తొందరగా, అంటే టైం సేవ్ అవుతుంది। దాంట్లో కొంచెం నేను పసుపు యాడ్ చేసుకున్నాను, అదేవిధంగా కొంచెం సాల్ట్ యాడ్ చేశాను। పసుపు సాల్ట్ని చక్కగా ఆనియన్ పేస్ట్కి, అంటే ఆ పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి। ఇలా మనం ఈక్వల్గా అంతటికి కలిసేటట్టుగా కలుపుకోవాలి। ఇక్కడ మనం ఎటువంటి ఎండు కారాన్ని ఉపయోగించట్లేదండి, ఎందుకంటే మనం తీసుకున్న పచ్చిమిర్చి అది స్పైసీనెస్ సరిపోతుంది, ఇంకెలాంటి కారం యాడ్ చేయని అవసరం లేదు। ఒక నిమిషం పాటు మూత పెట్టి దీన్ని మగ్గించుకుందాము। మగ్గబెట్టుకోవడం అంటే ఫ్రై చేసుకోవడము, ఫ్రై చూడండి, ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలా చక్కగా ఫ్రై అయిపోయింది। దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న గోరుచుక్కుల్ని యాడ్ చేసేసుకున్నాము। ఈ గోరుచుక్కులు హెల్త్కి చాలా మంచిదండి, దీంట్లో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది, అదేవిధంగా విటమిన్ ఏ, B1, B2 ఇలా B12 వరకు విటమిన్స్ అన్నీ ఉంటాయి, పోలిక్ యాసిడ్స్ ఉంటాయి, దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం ఉన్న వాళ్ళు కానీ ఇలా మధుమేహం ఉన్న వాళ్ళని తీసుకోవడం వల్ల వాళ్ళకి మలబద్ధకం సమస్య అనేది కంట్రోల్ అవుతుంది। ఇలా చక్కగా మొత్తం మనము ఆనియన్, పచ్చిమిర్చి ముందుగా తీసుకొని ఫ్రై చేసుకున్నాం కదండి, అదంతా గోరుచుక్కులకు చక్కగా పట్టేటట్టుగా ఒకసారి నీట్గా కలుపుకోవాలి। ఇలా నేను చూపించిన విధంగా చక్కగా కలుపుకోండి। కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఎగ్స్, అంటే నేను 7 ఎగ్స్ చూపించా కదండి, ఆ ఎగ్స్ని నేను ఇప్పుడు ఆ గోరుచుక్కుల్లోకి ఆ కడాయిలోకి తీసుకుంటున్నాను బ్రేక్ చేసుకొని। ఇలా చూడండి, చక్కగా బ్రేక్ చేసేసుకొని ఇలా యాడ్ చేసేసుకోవాలి। అలా నేను మొత్తం 7 ఎగ్స్ని యాడ్ చేసేసుకున్నాను। మీరు ఇలా నేను చూపించిన విధంగా అంతా ఎల్లో వైట్ ఆ గోరుచుక్కులు అంతా మిక్స్ అయ్యేటట్టుగా కదుపుకోండి, ఎక్కడ ఎల్లో అది లేకుండా చక్కగా అంతా ఎల్లో కానీ వైట్ మిక్స్ అవ్వాలి బాగా। ఇలా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు అలా ఉంచేద్దామండి మనం, చూడండి ఒక నిమిషం పాటు తర్వాత ఇలా వచ్చేస్తుంది। మనం దీన్ని ఎలా అంటే అలా గరిటతోటి తిప్పద్దండి, నేను చూపించిన విధంగా అంటే తిప్పకోండి। ఇలా అంటే మనం ఆమ్లెట్ వేసినప్పుడు ఆమ్లెట్ని ఇలా తిప్పుతాం, ఒక సైడ్ కాలిన తర్వాత తిప్పుతాం కదండి, అలా తిప్పుకోండి। ఇలా తిప్పడం వల్ల మనకి ఆ గోరుచుక్కులు అనేవి ఎగ్గులో బాగా కలిసిపోతాయి। అంటే మామూలుగా అయితే పిల్లలు డైరెక్ట్గా ఎక్కడైనా గోరుచుక్కులు ఎగ్ సపరేట్గా ఉంటే చిక్కుళ్ళు పక్కన పడేసి ఎగ్గు తింటారు, ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎగ్లోకి ఆ గోరుచుక్కులు అనేవి కలిసిపోతాయి, అందువల్ల పిల్లలు తీసేసే అవకాశమే ఉండదండి, చక్కగా గోరుచుక్కులు కూడా తినేస్తారు।
పిల్లలు తినడమే కదండి మనకు కావాల్సింది. చాలామంది పిల్లలు గోర్చుక్కులు అవి తినరు, ఇలా చేసి ఇవ్వండి అంత మంచిగా తినేస్తారు. మీకు ఎలాంటి పిల్లలు వెజిటేబుల్స్ తినేయట్లేదనే బాధ మాత్రం ఎక్కడా ఉండదు. నేను కొంచెం సాల్ట్ నాకు సరిపోలేదండి, నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. సాల్ట్ మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసేసుకోండి. నేను ఆ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నాను. చూడండి ఎమ్మిగా గోర్చుక్కులు ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. దీన్ని మనం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా తినవచ్చండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే మేము ఏ కొత్త వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.